చంద్రబాబుపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. తాను నోరు విప్పితే బాబు లోకేష్ ఇంట్లో కూర్చుంటారన్నారు. నేను నోరు విప్పానంటే నువ్వు నీ కొడుకు ఇంట్లో కూర్చోవాలి, అది పోతే గుర్తించుకోమని చెప్తున్నాను. నువ్వు లేనిపోని మాట్లాడినావు, నేను లేనిపోని మాట్లాడినా అలగలను, కానీ అది నా సంస్కారం గడ్డొస్తుంది కాబట్టి నేను ఆగాను. కానీ మర్యాద కూడా చంద్రబాబు నాయుడు మరలా నువ్వు ఇచ్చిన పిచ్చి పిల్చి లేనిపోని ఆలోపణలు నా మీద పెడితే చూసుకో కబడ్దారని చెప్తున్నాను. నీగా నువ్వు తప్ప నీ వెనకాల రెండు నేను కూడా నువ్వు నమ్మవు. నువ్వు ఇంటర్నవర్ వెన్ను పొట్టి పొడిచి వచ్చావు, నిన్న ఎవడన్నా వెన్ను పొట్టి పొడి చేస్తాడు నీ భయం, నీ కొడుకే నేను వెన్ను పొట్టి పొడిచే పరిస్థితి వస్తుంది. నువ్వు జైల్లో ఇంకొక 10 రోజులు నేను 4 రోజులు ఉండుంటే బాలకృష్ణ లోకేష్కి వెళ్ళి నేను దింపే ద్రీపాటికి. కనుక నువ్వు నీడర్ కూడా నమ్మని పరిస్థితి నువ్వు. మా నాయకుడు అలా కాదు, మా నాయకుడి కింద లీడర్లు ఉన్నారు, నమ్మకంగా పనిచేస్తారు. కనుక మా నాయకుడు ప్రతి సెక్షన్కి కూడా ఒక్కొక్క లీడర్ని పెట్టుకుని ఫీడ్బ్యాక్ తెప్పించుకుని పొలిటికల్గా ఎవరికి ఇబ్బంది ఉన్నా చూడటం, అదేవిధంగా పొలిటికల్గా ఏ వ్యక్తి బాగుంటుందని విశ్లేషణ చేసే మనస్తత్వం మా నాయకుడిది. నీది అలా కదా, అయితే అవసరమైతే అమ్ముకోవటం లేదా దోచుకోవటం, అంటే నీకు ఎవరి మీద నమ్మకం లేదు, నీ నీడ నువ్వే నమ్మవు.